చాలామంది ఉన్నారు వేదిక మీద వేదిక మీద ఉన్న పెద్దలందరికీ వీణవంక మండలం అన్ని గ్రామాల నుంచి వచ్చిన మా అక్క చెల్లెళ్ళందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా విషయం మీకు తెలుసు మూడు కార్యక్రమాల మీద మనం ఇవాళ కలుసుకున్నాం ఒకటేమో బ్యాంక్ లింకేజ్ కొత్తగా రుణాలు ఇవ్వడం రెండవదేమో వ్యక్తిగత రుణాలు స్త్రీనిధి కింద కొంతమందికి డబ్బులు ఇచ్చే కార్యక్రమం మూడవ కార్యక్రమమేమో మీ వడ్డీ లేని రుణం డబ్బులు మీకు అందించడం చెక్కు ఏ గ్రామ సంఘానికి ఆ సంఘానికి చెక్కులు అందించే కార్యక్రమం ఇక నాలుగవదేమో మీరు అడగలేదు కానీ మాకే తెలిసి బాధ అనిపించి మీకోసం చేశాం ఈ మధ్యన ఒకసారి మీ బాలకృష్ణరావు గారు వనమాల గారు మా ఎంపీ పెమ్మ తిరుపతి రేణుకా తిరుపతి రెడ్డి గారు ఒకసారి ఎప్పుడో కలిసినప్పుడు మీ దగ్గర మహిళా సంఘం భవనాలు ఉన్నాయా అని అడిగా ఎక్కడ మా దగ్గర అంతా రెండే ఉన్నాయి మొత్తం మండలంలో ఇరవై ఆరు ఊర్లు ఉంటే రెండు గ్రామాల్లోనే మహిళలకు మీటింగ్ పెట్టుకోవడానికి భవనాలు ఉన్నాయి అన్నారు నేను ఆశ్చర్యపోయిన నిజంగా నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్న ఆరు సార్లు మీ రాజేందర్ గారు ఎట్లా ఆరుసార్లు ఉన్నారో నేను అట్లా ఆరుసార్లు ఎమ్మెల్యే ఉంటి నా దగ్గర పలానూర్లో మహిళా భవనం లేదు అనేది లేదు ఒక ఊరు కూడా ఉండదు మా దగ్గర ఏ ఊర్లో అయినా మేము అన్ని గ్రామ గ్రామానికి మహిళా భవనం కట్టినాం మొన్న మీ రేణుక మీ వనమాల బాలకృష్ణరావు గారు కలిసినప్పుడు అన్న మాకు కూడా మా మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఊరూరికి ఒక మహిళా భవనం కావాలి నెల నెలకు మీటింగ్ కావాలంటే పాపం మా వాళ్ళు చాలా చెట్ల కింద కూర్చుండు ఆడ కూర్చునుడు ఈడ కూర్చునుడు వాళ్ళు వద్దనుడు ఇబ్బంది పడుతున్నారు మంచి బాత్రూమ్ ఉండాలి పెద్ద మీటింగ్ రూమ్ ఉండాలి మా ఫైల్ పెట్టుకోవడానికి మాకు కబోర్డ్ ఉండాలి టేబుల్ కుర్చీలు అన్ని వసతులతో కూడినటువంటి మహిళా భవనం ఊరూరికి కట్టాలని అడిగిండ్రు కట్టాలనా ఇంత మెల్లగా అడిగితే కట్టరా కట్టాలనా వద్దా అన్ని ఊర్లా పక్క అది మీరు అడగక ముందే తీసుకొని వచ్చిన కాయిదం మీ వనమాల గారు చెప్పిందని మా అన్నగారు చెప్పిందని ఇవాళ ఒక నాలుగు కోట్ల రూపాయలతోని మీ అన్ని గ్రామాల్లో మహిళా భవనాలకు ఈరోజు ఆర్డర్ తీసుకొని వచ్చినాం శ్రావణ మాసం నిన్ననే స్టార్ట్ అయింది మంచి రోజులు కూడా వచ్చినాయి కదా మరి రేపా ఎల్లుండా మీరు ఎప్పుడు డేట్ పెట్టే అప్పుడు వస్తూనే ఉంటుంది మా జడ్పీ చైర్మన్ అమ్మనో మా ఎంపీపీ గారో జడ్పీటీసీ గారో బాలకృష్ణరావు గారో కొబ్బరికాయ కొడుతూనే ఉంటారు పని చాలు చేసుకుంటూనే ఉందాం ఒక్క ఆరు నెలల లోపల బిల్డింగులు పూర్తి కావాలి మళ్ళా మనం ఇనాగరేషన్ చేసుకొని మంచిగా మిమ్మల్ని అలగదోలియాలి ఓకేనా ఇది మంచి పనేనా చేసుకుందాం కదా ఇక మేము మాటలు చెప్పాం మేము కొంతమంది ఏమో మాటలు చెప్పుడు మీద మీద ముచ్చట్లు చెప్పుడు ఎక్కువ ఉంటుంది కానీ మేము పనిచేసుకోలేం చేతల్లో మాత్రమే కనబడతాం మేము సో ఇవాళ మీ అందరి కోరిక మేరకు మీకు ఇరవై నాలుగు గ్రామాల్లో నాలుగు కోట్ల రూపాయలతో మహిళా భవనాలు నిర్మిస్తూ ఉన్నాం ఇక మీరే డిసైడ్ చేయాలి మేము కాదు ఇక జాగా రెడీగా ఉన్నాయి మీ సర్పంచులు మీ ఎంపీటీసీలు మీకు సహకరిస్తారు మా సంఘం వాళ్ళే మంచి రోజు చూసి చెప్తే మీరు ఏ డేట్ నాడు చెప్తే ఆ డేట్ నాడు వచ్చి కొబ్బరికాయ కొట్టుడే పంచాలు చేసుడే చేసుకుందాం కదా ఇది నాలుగో విషయం సరిగా మిగతా విషయాలు ఏం చేద్దాం మరి ఇవాళ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది ఏడేండ్ల కింద తెలంగాణ రాకముందు ఎట్లుండే ఈ ఏడేండ్లలో మన కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఏం చేసుకున్నామో ఒక్కసారి ఆలోచన చేద్దాం ఒకసారి మీరే మంచిగా మనసు పెట్టి ఒక ఐదు నిమిషాలు ఇదండి తెలంగాణ రాకముందు ఏడేళ్ల కింద పరిస్థితి ఏముండే అంటే కరెంటు ఉంటే వార్త మన పల్లెటూర్లో పొన్న ఎప్పుడో దొంగ రాత్రి వచ్చే కరెంటు చీకటి పడ్డాక కరెంటు వచ్చు మబ్బుల తెల్లారక ముందే కరెంటు పోతుండే బతుకమ్మ పండుగకో దసరాకో అల్లున్నో కోడల్నో పిలుచుకుందామంటే మనమలు మన్మరాలు వస్తలేరు ఊళ్ళే కరెంట్ లేదు అందరూ ఏ ఆడ అస్సలు కరెంటు ఉండదు ఫ్యాన్ తిరిగేది అందరూ ఇవాళ పల్లెటూర్లలో కూడా మన ముఖ్యమంత్రి గారు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తున్నాడు ఒక్క పల్లెటూర్లలోనే ఇస్తున్నారా మీ బాయి కాడ మీ కాడ కూడా నాణ్యమైన ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నారు తెలంగాణ రాకముందు ఆంధ్ర వాళ్ళు ఏమన్నారు పొంగ పొంగ అసెంబ్లీలో కిరణ్ కుమార్ రెడ్డి అన్నాడు మీరు ఇంతగానో తెలంగాణ కావాలని అడుగుతున్నారు తెలంగాణ వస్తే మీ బతికే చీకటైపోతుంది అన్నాడు మీ కరెంట్ ఎక్కడిది అన్నాడు మీరు ఎట్లా బతుకుతారు అన్నాడు కానీ ఏమైంది మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పట్టు పట్టి ఏడాది అర్థం రెండేళ్ల లోపల ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చింది అలా ఈ తెలంగాణలో మన బతుకు చీకటవుతుందన్న కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ జీవితం చీకటైపోయింది మనకు మాత్రం వెళ్తురు వచ్చింది రాలేదా ఇలా ఒకనాడు గుర్తు తెచ్చుకోండి మీరు ఆ రోజుల్లో ఎవరన్నా మనిషి ఊళ్ళే చనిపోతే బాయి కాడనో బోరుకాడనో కరెంట్ ఉండకపోతుండే స్నానం చేయాలంటే పైరం చేస్తే కానీ కరెంట్ ఉండని పరిస్థితి ఉండేది కానీ ఇలా రెప్పగొట్టినంతసేపు కూడా కరెంటు పోకుండా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తున్నాం ఆ రోజుల్లో యాసంగి పంట వండాలంటే బోర్ ఎండిపోతుండే మోటర్ కాలిపోతుండే ట్రాన్స్ఫార్మర్ కాలిపోతుండే ఇవాళ కాలుతున్నాయి కన్నా నాణ్యమైన కరెంట్ ఇచ్చినాం మోటార్లు కాలని ట్రాన్స్ఫార్మర్లు కాలని కరెంట్ ఇచ్చి ఇవాళ రైతులకు మంచి పంట పండించే ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినాం మనం మీ కాలువలలో నీళ్ళ కోసం ఎంత ఇబ్బంది ఉండనో నాకంటే ఎక్కువ మీకే తెలుసు నీళ్లు రాకపోవు పొట్టకొచ్చినాక నీళ్ళు బంద్ అయితే పంటలు ఎండిపోతుండే చాలా సందర్భాల్లో మన మగవాళ్ళు పోయి ధర్నాలు చేస్తే పోలీస్ కేసులు అవుతుండే పోలీసు వాళ్ళు వచ్చి పట్టకపోదురు కాలువ మీద ఆశకు ఏమన్నా అడుగు పొడుగు నీళ్లుంటే మోటార్లు పెట్టి గుంజుదామంటే పోలీసు వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మోటార్లు కోసేద్దురు మోటార్లు జీబులాలు వేసుకొని పోదురు అవునా కాదా ఇవాళ పరిస్థితి ఉందా ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చినాక మీ కాలువ తొమ్మిది నెలలు నిండుగా పారుతూనే ఉన్నది ఎన్ని మోటార్లు పెట్టుకున్నా ఎవరిని వద్దంటలేం నీటి తీరువా కట్టేది లేదని చెప్పినాం పాత బకాయిలు కూడా రద్దు చేసినాం వెనకడ బల్ల అడుగుదురు వచ్చి నీటి తీరువా ఎకరానికి ఇంత కట్టాలని ఇప్పుడు నీటి తీరువా లేదు పాత బకాయిలు లేవు ఎన్ని మోటార్లు పెట్టుకున్నా వద్దనేది లేదు కాలమైనా కాకపోయినా మన కాలువ మాత్రం కాళేశ్వరం నీళ్లతో నిండుగా బారుతున్నది తొమ్మిది నెలలు వారింది మొన్న కాలువ ఒక దశలో మీరే అన్నారు ఇక నీళ్ళు ఎక్కువైనాయి బంద్ అయింది బంద్ అన్నారు మిషన్ దిగబడుతుంది ఇబ్బంది అవుతుంది బంద్ అన్నీ నీళ్ళు వచ్చినాయంటే ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనా కాదా మీరు ఒక్కసారి ఆలోచించండి ఈ రకంగా మనం చేసుకున్నాం ఇలా రైతు బంధు ఎకరానికి ఐదు వేల రూపాయలు మన కేసీఆర్ గారు ఇస్తుంది సరే మన ముఖ్యమంత్రి గారు రైతుకింత పెట్టుబడి సాయం ఎరువుల కోసం విత్తనాల కోసం ట్రాక్టర్తో దుక్కి దున్నడం కోసం నాట్ల కోసం వానకాలం ఐదు వేలు యాసంగికి ఐదు వేల రూపాయలు ఇస్తున్నాం ఇలా మన ముఖ్యమంత్రి గారు మంచిగా చేసింది కానీ ఆ ఢిల్లీలో ఉండే గవర్నమెంటు అరవై మూడు రూపాయలు ఉన్న డీజిల్ను నూట మూడు రూపాయలు చేస్తే ఇప్పుడు దుక్కి దున్నడానికి పోయిన వానకాలం మూడు వేల రూపాయలకు దుంతే ఇప్పుడు ఐదు వేల రూపాయలు అయిందట కదా ఎంత అయిందమ్మా ఐదు ఆరా ఐదు ఐదైతే పక్క అనుకో కొంతమంది ఆరు కావచ్చు మన కేసీఆర్ గారు మన టిఆర్ఎస్ ప్రభుత్వమేమో మీకు ఆసరా కావాలని ఎకరానికి ఐదు వేలు ఇస్తే ఢిల్లీలో ఉన్న ప్రభుత్వం డీజిల్ ధర పెంచి ఇయాల మూడు వేల రూపాయలు ఉన్నది ఐదు వేల రూపాయలకు పెంచింది బట్ అయినా మీరు ఆలోచన చేయాలి మనకు పెట్టినోళ్ళు ఎవరు మనకు సాయం చేసిన వాళ్ళు ఎవరు మనకు అన్యాయం చేస్తున్న వాళ్ళు ఎవరో గమనించుకోవాలన్నా వద్దా ఇవాళ నీళ్ళు ఇచ్చింది ఎవరు కరెంట్ ఇచ్చింది ఎవరు రైతు ఇచ్చింది ఎవరు రైతు బీమా ఇచ్చింది ఎవరు ఎరువుల కోసం తిప్పలు లేకుండా పోలీస్ స్టేషన్ల ముందు నైళ్ళు లైన్ల నిలబడకుండా సకాలంలో మున్పట్లెక్క ఇబ్బంది లేకుండా ఎరువులు అందిస్తున్నది ఎవరు టీఆర్ఎస్ ప్రభుత్వమా కాదా మీరు ఒక్కసారి ఆలోచించాలి ఇవ ఇన్ని మంచి పనులు రైతు కోసం చేసుకున్నాం నీటి తీరువా రద్దు పాత బకాయిలు రద్దు చేసుకున్నాం ఇది వ్యవసాయం కోసం చేసుకున్న పని మరి అదేవిధంగా ఆడపిల్ల పెళ్లి ఇలా ఆడపిల్ల పెళ్లికి మనం లక్ష రూపాయలు ఇచ్చే కార్యక్రమం తెచ్చినాం మొదలు యాభై వేలు ఇచ్చినాం శాలత సార్ సారంటే డెబ్బై ఐదు వేలు చేసినాం శాల మళ్ళీ లక్ష నూట పదార్థ చేసుకున్నాం ఇవాళ ఒక ధైర్యం ఉంది తల్లికి పెళ్లి కాని తల్లి కూడా లక్ష అయితే ఉన్నాయని పక్కకి పెట్టుకొని మిగతా ఆలోచన చేసుకుంటున్నది ఒక లక్ష అయితే పక్కా ఉన్నాయి అని మిగతా దానికి తిప్పల పడుతున్న తల్లి ఇది మంచి పనేనా కాదా మరి మొన్న మీ రాజేందర్ గారు ఎప్పుడో మాట్లాడుతూ ఏమన్నాడంటే ఏ కళ్యాణలక్ష్మి దండగా ఇది పరిగేరుకున్నట్టు అన్నాడు పరిగేరుకున్నట్ట కళ్యాణలక్ష్మి ఉండాలన్నా వద్దా మరి ఆయన పరిగేరుకున్నట్టు దండుగా అంటుండే ఏం చేద్దాం ఉండాలంటే వాళ్ళు చేయాలవట్టు మరి నేను ఒకసారి సీఎం గారికి చెప్తా కళ్యాణ లక్ష్మి పథకం ఉండాలంటే చేయాలవట్టుండ్రి కావాలన్న వాళ్ళు ఉండాలనా ఓకే మరి మీ వా మీ నిన్నటి దాకుండా నాయందర్ గారు వద్దన్నాడు పరిగేరుకున్నట్టు అన్నాడు జర ఆలోచన చేసుకో అయితే ఉండాలి కదా సరే ఉంచుదాం తప్పకుండా ఇంకేమన్నా వెంచమని అడుగుదామా యాభై కేలు డెబ్బై ఐదు అయింది డెబ్బై కేలు లక్ష నూట పదహారు అయింది ఇంకేమన్నా కొద్దిగా పెంచమని అడుగుదామా అడగాలనా నీకు అయిందా పెళ్ళి మరి అది తొందరగా పెంచమంటున్నావు నీ బిడ్డ చిన్నదే ఉంది కదా ఇప్పుడు తర్వాత తప్పకుండా ముఖ్యమైన దృష్టి తీసుకుపోదాం ప్రతి విషయం చేసిన మీరు అలా ఇంకో విషయం ఆలోచించండి ఆసరా పెన్షన్ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాడు రెండు వందలు ఉంటే వెయ్యి రూపాయలు చేసినాం వెయ్యి జాలతలేదని మా అవ్వ అడిగితే ఈ తాప రెండు వేలు చేసినాం రెండు వేలు చేసినాక ఇప్పుడు కోడల పిల్లలు అత్తను మంచిగా చూసుకుంటలేదు చూస్తుందా లేదా అరే నిజం చెప్పురి రి చూస్తలేదా మునిపోమో ఇద్దరు కొడుకులు ఉంటే ఆరు నెలలు కాగానే నేను దసరా పండుగ తల్లిగారింటికి పోతే పోతావా అత్తా అంటుండే ఇప్పుడేమంటుంది ఏ ఉండు పండుగనుక వదు వస్తా అంటుంది ఇక దసరాకు చీర వచ్చే రెండు వేలు పెన్షన్ వచ్చే ఆరు కిలో బియ్యం వచ్చే ఇప్పుడు ఏం పోతుంది ఈ అత్త అంటుంది అత్త ఇప్పుడు పిల్లకి ఆసరైంది అత్తనే పిల్లకి ఆసరైంది అంటే మన ముఖ్యమంత్రి గారి ఇలా ఒంటరి మైలకు కానీ వికలాంగులు కానీ వితంతూరాలు కానీ వృద్ధులకు కానీ ఇలా రెండు వేల పదహారు రూపాయల పెన్షన్ చేసినాం మీకు ఇంకో మంచి వార్త కూడా చెప్పాలి అభయహస్తం ఉంది మనకు చాలామంది అభయహస్తం కట్టింది కా పైసలు వస్తలేవు వెయ్యి రూపాయల పెన్షన్ వస్తలేదని మీ మనసులలో ఉన్నది అడుగుతలేరు మీరు ఎవరు నన్ను చెప్తా దాని గురించే చెప్తా మంచిగా నుండి ఇప్పుడు దానికి కూడా నిర్ణయం తీసుకున్నది ప్రభుత్వం అభయహస్తంలో మనకు వచ్చే పెన్షన్ వెయ్యి రూపాయలే అందుకే ఇప్పుడు ఏం నిర్ణయం తీసుకున్నామంటే ఇక వాళ్ళకి వెయ్యి కాదు మీరు ఎవరెవరైతే అభయహస్తంలో డబ్బులు కట్టినరో ఎన్ని డబ్బులైతే మీరు కట్టినరో ఇయ్యాలటి వరకు లెక్క పెట్టి డబ్బులు మిత్తితో సహా మీ మీకు వాపసిస్తాం గవర్నమెంట్కి వెళ్ళి రెండు వేల రూపాయల పెన్షన్ ఇస్తాం యాభై ఏడేళ్ళకే పెన్షన్ పెట్టాలని నిర్ణయం తీసుకున్నాం మొన్న మా క్యాబినెట్లోనే నిర్ణయం అయింది ఎల్ఐసి వాళ్ళకు పంపించడం డబ్బులు వాపసు పంపి రాష్ట్ర ప్రభుత్వం కట్టింది మీరు కూడా కట్టింది ఆ రెండు కూడా మాయి మాకు వాపస్ అయ్యింది మా అక్క చెల్లెళ్లకు మిత్తితో సహా వాళ్ళ పైసలు వాళ్ళకి ఇస్తాం రెండు వేల పెన్షన్ గవర్నమెంటే ఇస్తుంది నీది అవసరం లేదు అని చెప్పినాం అదైతే వెయ్యే వస్తుంది మనదైతే రెండు వేలు వస్తుంది మరి రెండు వేలకు బెటరా వెయ్యి బెటరా రెండు వేల నయం కదా అందుకోసం కట్టిన పైసలు మిత్తితో వాపస్ మన గవర్నమెంట్కి వెళ్ళి రెండు వేల పెన్షన్ మీకు శాంక్షన్ ఇది మంచిదే కదా ఇవ ఈ పని కూడా స్టార్ట్ చేయబోతా ఉన్నాం మీకోసం మరి అదేవిధంగా అగుడు చెప్తా ఒక అవ్వ నాకు ఇల్లు గురించి యాడ్ చేసింది ఏం పేరు నీ పేరు ఏం పేరు మరగమ్మ మదనమ్మ కుసే ఊరు ఏం పేరు ఏ ఊరు రామకృష్ణాపురం కుసో ఇది ఒక్కదాని ముచ్చట కాదు ఇది అందరిది అందరికి చెప్తా కుసో మదనమ్మ ఏమంటుందంటే రామకృష్ణాపురం మదనమ్మ ధైర్యం చేసింది మీ మనసులో ఉన్నది కానీ ఆమె లేచి అడిగింది అంతే జర ముసలామి కనుక చాలా మంది మనసులో ఉన్నది అన్ని మంచిగానే అయినాయి బిడ్డ పింఛన్ ఇచ్చినావు కళ్యాణ లక్ష్మి ఇచ్చినావు కేసీఆర్ కిట్ ఇచ్చినావు కరెంట్ ఇచ్చినావు నీళ్ళు ఇచ్చినావు అన్ని మంచిగా ఉన్నాయి ఒక్కటి చేయపోతే ఇక ఇల్లు సంగతి చెప్పు అంటుంది అది కూడా చేయాలి కదా తప్పక చేస్తాం దానికి కూడా మీకు చెప్పాలి ఉన్న విషయం చెప్పాలి దాచుకుంటే దాగదు వాస్తవం చెప్పాలి మేము అబద్ధమాడం ఉన్న విషయం చెప్పాలి రెండు విషయాలు జరిగిన ఇండ్ల ఒక ముచ్చట రెండో ముచ్చట ఉంది మొదటి ముచ్చట ఏంటంటే కేసీఆర్ గారు ప్రతి మంత్రి గారికి నాలుగు నాలుగు వేలు ఇండ్లు ఇచ్చిండు మా అందరికీ నాకు నాలుగు వేలు ఇచ్చిండు పోచారం శ్రీనివాసరెడ్డి గారిని అసెంబ్లీలో కూర్చుంటాడు చూడు పెద్దగా ఉంటాడు స్పీకర్ సార్ పోయినసారేమో వ్యవసాయ శాఖ మంత్రి ఉండి అప్పుడు వచ్చిండు శాలపల్లికి ఏది రైతు బంధు స్టార్ట్ అయినప్పుడు వచ్చిండు ఇప్పుడేమో మన స్పీకర్ వారికి నాలుగు వేలు ఇండ్లు ఇచ్చిండు తుమ్మల నాగేశ్వరరావు గారికి నాలుగు వేలు ఇండ్లు ఇచ్చిండు మీ రాజేందర్ గారికి నాలుగు వేలు ఇండ్లు ఇచ్చిండు మనిషికి నాలుగు వేలు ఇచ్చిండు మన మన రాజేందర్ పోని ఈ నిమిషానికి అనుకుందాం ఇప్పుడు మన దాంట్లో లేడు అలా కలిసిండు పోయి ఆ బీజేపీల దాంట్లో కలిసిండు అయితే మన నియోజకవర్గానికి కూడా నాలుగు వేలు ఇచ్చిండు మేమందరం ఏమో ఎంబడవాడి కట్నం మొన్న వచ్చింది కొంతమంది మా అక్కజల్లలు నా దగ్గరికి వచ్చింది సిద్ధిపేటకు ఏదో మీటింగ్ ఉందని వచ్చి నన్ను కలిస్తే పోయి చూసేచ్చింది నేను చెప్పినా ఒక నూరు నూట యాభై మంది వచ్చింది వినవంకేళ్ళు నేను వాళ్ళకి చెప్పినా అమ్మా మీరు మీ బుద్ధున్న ఊరికి పోండి పోంగ మీరు ఉస్నాబాద్ నుకెళ్ళి వచ్చింది కదా సిద్ధిపేటకు తోవంట బదిపడగా ఉంటుంది పాలమాకులు ఉంటుంది ముండ్రాయి ఉంటుంది మిఠపల్లి ఊరు ఉంటుంది రంగదాంపల్లి ఊరు ఉంటుంది మీ బుద్ధున్న ఊర్లో ఆగు ఆగి నువ్వు నీ ఆడెవరన్నా ఆడోళ్ళు కనబట్టి అడుగు మీ ఊర్లో మహిళా భవనం కట్టిండా హరీష్ రావు కట్టలేదా మీ ఊర్లో హరీష్ రావు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిండా కట్టలేదా అని అడుగు ఎవరన్నా కట్టలేదంటే నాకు ఫోన్ చేయి నంబర్ రాసుకో అని చెప్పిన మేమేమో మా స్పీకర్ గారు నాలుగు వేల ఇండ్లు కష్టపడి కట్టిండు ఇళ్ళలకు దోలిచ్చిండు మా తుమ్మల్ నాగేశ్వరరావు గారు ఇరవై ఆరు వందల ఇండ్లు కట్టిండు ఇండ్లకి దోలిచ్చిండు మా శ్రీనివాస్ గౌడ్ మంత్రి ఓ ముప్పై రెండు వందల మంది ఇండ్లు కట్టిండు ఇండ్లకి దోలిచ్చిండు నేను కూడా ముప్పై ఆరు వందలు ఇల్లు కట్టినా ఇల్లు కట్టినా బెనిఫిషరీస్ని సెలెక్ట్ చేసినాం గరీబోలను వాళ్ళకు పిలిచి నా తోబుట్టులకు మేనమామ లేకపోతే ఒక చెల్లె ఒక అక్క ఇళ్ళలో పోతే ఏం చేస్తాం మనం బట్టలు పెడతాం నేను కూడా చీర పెట్టి ప్యాంట్ బూషర్ట్ పెట్టి వాళ్ళకు బొట్టు పెట్టి వాళ్ళకి ఇంటి తాలపు చేయిలు వాళ్ళ చేతుల పెట్టి దగ్గరుండి గుమ్మడికాయ కొట్టి కొబ్బరికాయ కొట్టి కుడికాయలు కొట్టి పెట్టి రిబ్బని గతిరించి లోపల తోలినా మరి మేము చేసినాం కదా మరి ఇక్కడ ఎందుకు చేయలే అది మీరు ఆలోచించాలి ఒక నిమిషం ఇక్కడనేమో కట్టలే దురదృష్టం ఏంటంటే ఇక్కడ ఉన్న నాలుగు వేలు శాంక్షన్ అట్లనే ఉన్నాయి ఓ కొన్ని వెయ్యి గల్ల జర పునాదులు తీసిండ్రు లాబట్టి ఇంకా మూడు వేలు అయితే పునాదులు కూడా తీయలే సరిగా జరిగింది జరిగింది మరి జరిగిన దాని గురించి చెప్పి నేను మీకు ఆశ చెప్తే లాభం లేదు కదా జరగవలసింది చెప్పాలి మీకు నేను ముంగడికి జరగవలసింది చెప్పాలి నేను మీకు నేను మీకు మనవి చేస్తున్నాం ఒక్కటే నిన్నటి దాకా మాకు అవకాశం లేకుండే మిమ్మల్ని కలిసి అదృష్టం లేకుండే మాకు కానీ ఆ వారిక్కడ మంత్రిగా ఉండుట్లా మేము వచ్చే అవకాశం మా కమలాకర్ గారికో నాకో మాకు లేకుండే కానీ ఇప్పుడు అవన్నీ లేవు ఇప్పుడు మీరు సీదా మా దగ్గర రావచ్చు మేము కూడా మీకు బాధ్యత తీసుకొని చేసే జిమ్మెదారు మేము తీసుకుంటాం రెండు విషయాలు మీకు చెప్తున్నా నేను ఒకటి ఆ నాలుగు వేల ఇండ్లు ఎవరైతే అసంపూర్తిగా వారు పట్టించుకోకుండా కట్టి మిమ్మల్ని ఇండ్లలో దోలియకుండా ఇడ్చిపెట్టినరో ఆ నాలుగు వేల ఇండ్లు కట్టించి నేను మిమ్మల్ని ఇండ్లకు దోలిచ్చే బాధ్యత నేను తీసుకుంటా ఇక రెండో విషయం ఇలా రెండు ముచ్చట్లు నేను చెప్పిన మొదటిదేమో ఇచ్చిన నాలుగు వేలు సగములు ఉన్నాయి ప్రారంభం కానీ మొదట్లకే ఉన్నాయి అవేమో పూర్తి చేసి ఇండ్లకి దోలిస్తాం రెండవ ముచ్చటేంది ఏంది పాతిల్లు కూలిపోతున్నది ఇంటడుగు జాగు ఉన్నది గూనె పెంకలు ఉన్నాయి కవర్ కప్పుకొని ఉన్నారు వాళ్ళకు కూడా మీకు డబ్బులు ఇస్తే మీ జాగలో మీరు ఇల్లు కట్టుకోవాలి అరే నేను చెప్పముందే కొట్టబట్టి నేను ముచ్చట ఇంకా పూర్తిగా చెప్పలే కదా జల్లి కొట్టబడ్డది ఇక ఇయ్యక తప్పదన్నట చెప్తా తప్పకుండా చెప్తా అది రెండవ ముచ్చట వాళ్ళకు కూడా మనం చెయ్యాలి మనం మాట ఇచ్చినాం ఒకటేమో జాగ లేని వాళ్ళకు కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి అన్నట్టు కట్టి ఇళ్ళకు దో ఒక పద్ధతి అయితే కూలిపోయేటోళ్ళకో గుడిసెలు ఉన్నోళ్ళకో గుంకలు ఉన్నోళ్ళకో కవర్ కప్పుకున్నోళకో రేకులు ఉన్నోళ్ళకో వానవడి ఊరిసేటోళ్ళకో ఇస్తే మీరే కట్టుకోవాలి అయితే దానికి మేము ఉన్నది ఒప్పుకోవాలి పోయిన ఏడాదే ఇచ్చేది ఉండే మీకు వాస్తవానికి పోయిన ఏడాది ఇస్తామని మాట ఇచ్చి అసెంబ్లీలో బడ్జెట్లో పెట్టిన నేనే ఆర్థిక మంత్రిగా కానీ జర కరోనా దెబ్బ కొట్టింది పోయిన ఏడాది కరోనా వచ్చి మనకు ఆర్థికంగా కొద్దిగా ఇబ్బంది అయింది కరోనా వల్ల ఏమైంది గవర్నమెంట్కి వచ్చే ఆమ్దాన్ని తక్కువైంది మీరే తలుపులు తాళాలు వేసుకొని ఇండలనే ఉంటుంది కదా నలభై రోజులు రెండు నెలలు బయటకే వెళ్ళకపోతుంది మనం ఇంకా ఉల్టా మాకు ఖర్చు పెరిగింది ఏం ఖర్చు మీకు పదిహేను వందల రూపాయలు కారట్ మీదేసినాం ఇంత పది కిలో పన్నెండు కిలో బియ్యం కొంత ఫ్రీగా ఇచ్చే కార్యక్రమం చేసినాం ఓ రెండు నెలలు ఇంత కిలో పప్పించినాం మిమ్మల్ని కాపాడుకోవాలి ఆమ్దాన్ లేదు పనులు బంద్ అయినాయి జనం ఆగమవుతున్నారు అని ఎంతో కొంత మీకు సాయం చేసినాం మందులు దావఖానులు మాస్కులు సూదులు అవేంటియో వేర్ ఇంజెక్షన్లు అదో పంచాయతీ ఉండే కదా ఒకరి ఏడాది దాకా ఆగమాగం కదా ఒకరినొకరు మనుషులు కలవాలంటే భయము షేక్ హ్యాండ్ ఇవ్వాలంటే భయము దావతకు పోవాలంటే పరిశాను మనిషి మనిషి కలవాలంటేనే భయపడే పరిస్థితి వచ్చిండే అందువల్ల కొద్దిగా ఆర్థికంగా ఇబ్బంది వచ్చి పోయిన ఏడాది మేము చేయలేకపోయినాం ఉన్న విషయం ఒప్పుకోవాలి కరోనా దెబ్బ పడ్డది మనకు ఒక లక్ష కోట్ల రూపాయల లోపలికి పోయింది గవర్నమెంట్ కానీ మొన్న బడ్జెట్లో మళ్ళా పెట్టినాం ఈ సంవత్సరం తప్పకుండా స్వంత జాగాలో ఇండ్లు పెట్టే కార్యక్రమానికి పదివేల కోట్ల రూపాయలు బడ్జెట్లో ప్రవేశపెట్టినాం స్టార్ట్ చేస్తాం తొందరలోనే ఈ పాటికే స్టార్ట్ అవగానే ఈ మళ్ళా రెండో దశ కరోనా అని మొన్న నెల తలిగే కదా నెల నెల ఐదు రోజులు మళ్ళా తలిగింది అది మొన్న అది మనసు నటని తలేదు మనుషుల్ని బట్ ఇప్పుడు జర గుంజింది నిర్ణయాలు నెల నెల పదిహేను రోజులకెళ్ళి జరగ గుంజింది తప్పకుండా స్టార్ట్ చేస్తాం మీరు ఎవరు అందిపడదు ఇంకా రెండున్నర ఏళ్ళు మన గవర్నమెంట్ ఉంటుంది టీఆర్ఎస్ గవర్నమెంట్ మన కేసీఆర్ సారే ముఖ్యమంత్రి ఉంటాడు ఇప్పటిదాకా ఏ విషయంలో మాట తప్పలే రెండు వేల పెన్షన్ అంటే ఇచ్చినాం కళ్యాణ లక్ష్మి అంటే ఇచ్చినాం కేసీఆర్ కిట్ అంటే ఇచ్చినాం రైతు బంద్ అంటే ఐదు వేలు ఇచ్చినాం కాళేశ్వరం గడతాం నీళ్లు తెస్తామన్నాం నీళ్లు తెచ్చి మీకు పంట పండించినాం పండిన పంటంతా కొన్నాం మూడు డబ్బులు ఇచ్చిన విషయం కూడా మీకు తెలుసు రూపాయికి బారణ పని ఎనభై పైసల పని చెప్పింది చేసినాం ఒకటి రెండు మాత్రమే బాకీ ఉన్నాం రెండిట్లలో ఒకటి ఇండ్లు రెండవది లక్ష రూపాయల అప్పు మాఫీ రెండు బాకీ ఉన్నాం మేము రెండిట్లలో ఈ అప్పు మాఫీలో ఇప్పటికే ఇరవై ఐదు వేల రూపాయల దాకా మాఫీ అయిపోయింది ఇప్పుడు యాభై వేల వరకు ఉన్న వాళ్ళది ఎల్లుండి పంద్ర ఆగస్ట్ నాడు డబ్బులు వేయబోతా ఉన్నాం యాభై వేల వరకు అప్పులు ఉన్న పంద్ర ఆగస్ట్ నాడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చేతుల మీదుగా రెండు వేల కోట్ల రూపాయలు మీ అకౌంట్లో జమ చేయబోతా ఉన్నాం రాష్ట్రంలో ఇక మిగిలేదు యాభై వేల నుంచి లక్ష వాళ్ళు ఉంటారు వాళ్ళకు కూడా జర్ర చేయి తిరిగంగానే నెక్స్ట్ దాంట్లో వాళ్ళకు కూడా చేసేస్తాం అంటే రుణమాఫీ అయింది యాభై వేల దాకా ఇంకొక సగం యాభై వేల నుంచి లక్షది ఉంటుంది అది కూడా జర్ర చేయి తిరిగంగానే అది చేస్తాం ఇక ఇండ్లకు సంబంధించి ఇప్పటికే మంజూరైన నాలుగు వేలు ఇండ్లు కట్టించే జిమ్మెదారి నేను తీసుకుంటా ఇక సొంత జాగాలో కట్టే కార్యక్రమం దాన్ని కూడా కేసీఆర్ గారు ఆశీస్సులతో అతి త్వరలో ఈ ఆర్థిక సంవత్సరంలోనే మీకు శాంక్షన్ చేస్తాం మీ జాగాలో మీకు ఇల్లు కట్టించే కార్యక్రమం చేస్తాం మరి మీరు కూడా ఆలోచించాలి ఇప్పుడు మనము దునపోతు కట్టేసి బర్రెను పాలు వింటే వస్తాయా అక్క వస్తాయా మరి మీరు కూడా రేపు మంచి చెడు ఆలోచించాలి మరి మా అక్క చెల్లెళ్ళు పని ఎవరితోనే అవుతుంది ఏ పోతే పని జరుగుతుంది ఏ రకంగా పోతే జరుగుతుందో ఆలోచించుకోవాలన్నా వద్దా జరగ అంతమంది మా అక్క చెల్లెలు ఆలోచిస్తారని అనుకుంటున్నామని నేను బరువు నాదే బాధ్యత మాదే బరువు మా మీద పెట్టుండ్రి జిమేదారి మేము తీసుకుంటాం ఇంకోళ్ళ మీద బరువు పెట్టి జిమ్మేదారిని అన్న తీసుకోమంటే ఎట్లయితుందక్క అవుతుందా అట్లా చేస్తారా దయచేసి మీరు ఆలోచించండి అంటే నేను ఇంకోటి అడుగుతున్నా మనం చేసినమా లేదా అనేది మీ కళ్ళ ముందే ఉన్నది ఇలా ఏం జరిగిందనేది నేను చెప్పింది అంటే తప్పు ఉంటే అడుగుండ్రీ రెండు వేల పింఛన్ తప్ప కళ్యాణ లక్ష్మి వచ్చేది తప్ప కేసీఆర్ కిట్ వచ్చేది తప్ప ఇరవై నాలుగు గంటల కరెంట్ వచ్చేది తప్ప మీ ఇంటింటికి నల్లా పెట్టి మిషన్ భగీరథ నీళ్లు తెచ్చి నీళ్ళ కష్టాలు తెచ్చింది తప్ప ఇవాళ ట్రాక్టర్లు పెట్టి ఊరూరికి ట్రాక్టర్ కొని చెత్త బండి వచ్చి రోజు చెత్త తీసుకపోతుందా లేదా వెనుకట ఉండే నైట్లా ఏ మూల మీద పోసుడు అంటూ పెట్టుడు ఇని కుక్కలు ఇని పందులు ఎంత ఇబ్బంది ఉంటుండే ఎంత దుర్గంధం ఉంటుండే ఇలా పల్లెలన్నీ శుభ్రంగా అయినాయి పల్లె పల్లెకు ట్రాక్టరు ట్యాంకరు ట్రాలీ నర్సరీ వైకుంఠధామము డంప్ యార్డు చక్కటి చెట్లు పెట్టలే రోడ్డుకు రెండు దిక్కుల మున్పటి లెక్కనే పల్లెలు ఉన్నాయా ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక మారిందా లేదా దయచేసి మీరు ఆలోచన చేయండి ఇట్లా కొన్ని మేము చేసుకుంటూ పోతున్నాం ఇంకా ఒకటో రెండో మిగిలిన మాట వాస్తవం మాకు టైం ఉంది కొద్దిగా కరోనా వచ్చి ఇబ్బంది అయిన మాట వాస్తవం ఇప్పుడు జర మంచిగా అయినాం ఆయనతో ఒకటి రెండు కూడా పూర్తి చేసే కార్యక్రమం చేస్తాం మరి అదేవిధంగా ఇవాళ మా అక్క చెల్లెలు ఓకే ఏం తల్లి చేద్దాం ఇప్పుడు ఏమైందంటే మంచిగా అడిగినవు తప్పులేదు అది కూడా చెప్తా ఒక నిమిషం ఒక నిమిషం ఇక మా చెల్లె ఇంకో మాట అడుగుతుంది అది కూడా చెప్తా ఇక మా చెల్లె ఏమంటుందంటే మగపిల్లలకి ఏదైనా పని కావాలి అంటుంది మంచిగా అడిగినవు ఇది కూడా చెప్తాయి కాదు అడిగిన కనుక చెప్తాను నేను ఇప్పుడు రెండు విషయాలు మన దేశంలో రెండు గవర్నమెంట్లు ఉన్నాయి ఒకటి ఢిల్లీలో బీజేపీ గవర్నమెంటు రాష్ట్రంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ ఢిల్లీలో ఉన్నోలేమో ఉన్న నౌకర్లు ఊడగొడుతున్నారు బిఎస్ఎన్ఎల్ అనే కంపెనీలో యాభై వేల మంది ఉద్యోగాలు ఊడగొట్టింది బీజేపీ ఎల్ఐసీని అమ్ముతున్నది బీజేపీ రైల్వేస్ని అమ్ముతున్నది బీజేపీ ప్రభుత్వం విశాఖ ఉక్కు నమ్మింది బీజేపీ ప్రభుత్వం ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతున్నదేమో బీజేపీ గవర్నమెంట్ మరి మన కారు మన కేసీఆర్ మన టిఆర్ఎస్ గవర్నమెంట్ మనమేం చేస్తున్నాం ఒక లక్ష ముప్పై వేల మందికి పిల్లలకు ఇప్పటి వరకు మన గవర్నమెంట్ వచ్చినాక ఉద్యోగాలు ఇచ్చినాం రెండవ మాట ఇంకొక యాభై నుంచి అరవై వేల ఉద్యోగాలను ఈ ఏడాది నింపబోతా ఉన్నాం త్వరలోనే నోటిఫికేషన్ ఇచ్చి ఇంకొక అరవై వేల మంది పిల్లలకు త్వరలో నోటిఫికేషన్ ఇచ్చి ఈ ఏడాదిలో కొత్తగా అరవై వేల మందికి ఉద్యోగాలు ఇవ్వబోతా ఉన్నాం ఇది మనం చేస్తున్నాం మరి మీరు ఆలోచించాలి ఉద్యోగాలు ఊడగొట్టినోడెవడు ఉద్యోగాలు ఇచ్చటో లెవల్ మీరు ఆలోచన చేయాలి ఇవాళ ఉద్యోగాలు ఊడగొట్టున్నదేమో ఢిల్లీలో ఉండే బీజేపీ ప్రభుత్వం ఉన్నకాడికి ఉన్న కాడికి ఉద్యోగాలు ఇచ్చి కాపాడుకుంటుంది టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ టీఎస్ ఐపాస్ అనే ఇండస్ట్రియల్ పాలసీ తెచ్చి పదహారు వేల కొత్త పరిశ్రమలు తీసుకొచ్చినాం ఇవాళ ఇంకో విషయం కూడా మీరు ఆలోచించండి మున్పట్లెక్క ఇలా ఖాళీ కూడా ఉంటలేం కాలంతో పని లేదు ముఖాన్ని మొగులుగు పెట్టి చూడాల్సిన అవసరం లేదు ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిండు మన కేసీఆర్ ఉన్న రెండు ఎకరాలో ఉన్న మూడు ఎకరాలో బ్రహ్మాండంగా రెండు పంటలు పండే సౌకర్యం కూడా తెచ్చిండు కేసీఆర్ ఒకనాడు ఆ పరిస్థితి లేదు ఇవాళ ఆ పరిస్థితి కూడా మనం తీసుకొచ్చుకున్నాం ఇంకా పరిశ్రమలు రావాలి మన దగ్గర ఇంకా కొన్ని ఫ్యాక్టరీలు కూడా పెట్టిస్తే మన పిల్లలకు రాబోయే రోజుల్లో ఉద్యోగాలు వస్తాయి ఇప్పుడు పంట బాగా పండుతుంది కనుక ఆహార ఉత్పత్తికి సంబంధించిన పరిశ్రమలు కూడా పెట్టే ప్రయత్నం చేస్తున్నాం అది కూడా మనం చేసుకునే ప్రయత్నం చేద్దాం అందువల్ల నేను మీతో గోరేది ఒకటే నేను తక్కువ మాట్లాడతాను ఎక్కువ చెప్తున్నా మీరు క్వశ్చన్ లేస్తారు మరి నేను చెప్తా ఉన్నా నేను చెప్పనా ఆకలవుతుందా చెప్పాలనా ఆకలి అవుతుందా సరే సరే ఓకే అయితే మీరు కూడా దయచేసి ఆలోచన చేయాలి ఇవాళ భారతదేశంలో అనేక రాష్ట్రాల కంటే కూడా మన తెలంగాణ ముందున్నది ఏ విషయంలోనైనా వడ్లు పండించడంలో తెలంగాణ నంబర్ వన్ కరెంటు ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ వన్ ఇంటింటికి మంచినీళ్ళు ఇవ్వడంలో తెలంగాణ నంబర్ వన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలంగాణ నంబర్ వన్ జీఎస్డిపి గ్రోత్ రేట్లో ఇవాళ తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్ ఇట్లా అనేక రంగాల్లో మన రాష్ట్రం ఏడేళ్లలోనే ముందుకు తీసుకొని పోయిండు మన కేసీఆర్ గారు మన టీఆర్ఎస్ ప్రభుత్వం మరి మీరు కూడా దయచేసి మా అక్కా చెల్లెలు ఇవాళ మీకు ఎన్ని డెబ్బై ఏళ్ళలో ఎవరుగా తీయలే కదమ్మా మహిళా భవనం నేను ఒక్క దెబ్బలు ఇలా మీకు శాంక్షన్ ఇచ్చిన మీరు అడిగితే ఈ ఊరు ఆ ఊరు కాకుండా ప్రతి ఊరికి నాలుగు కోట్ల రూపాయలు ఇచ్చినాం ఇది మేము చేసినట్ట చేయనట్ట మీరు ఎంతమందిని అడిగింది ఇప్పటికీ ఎన్ని దరఖాస్తులు పెట్టిారు మీరు ఇప్పటికీ వచ్చినప్పుడల్లా మంత్రికి ఇస్తీ ఎమ్మెల్యేకి ఇస్తరి ఎంపీకి ఇస్తీ మిమ్మల్ని ఎవరు పట్టించుకున్నారా ఇవాళ మేము అన్నే వారేసిపోయింది మరి మేము పిలిచి చేయబట్టి మీకు ఇప్పుడు మీ చేతిలో పెట్ట కాయిదం ఇప్పుడు ప్రతి ఊరికి శాంక్షన్ చేసిన కాయిదం తీసుకొని వచ్చిన మీకు ప్రతి ఒక్కరికి ఇవాళ ఏ ఊరు గ్రామ సంఘానికి వడ్డీ లేని రుణం చెక్కిస్తాం కొత్త బ్యాంక్ లింకేజ్ ఇస్తాం మీ మహిళా భవనం శాంక్షన్ అయిన కాయిదం కూడా మీ చేతిలో పెట్టబోతున్నాయి ఇప్పుడు మూడు కాయిదాలు పెట్టడానికే వచ్చినాం మేము ఒక్కొక్క సంఘం అధ్యక్షురాలను కార్యదర్శిని ఇప్పుడు పైకి పిలిచి మేము మాటలు చెప్తలేం శాంక్షన్ చేసిన కాయిదం తీసుకొని వచ్చినాం చేస్తా రేపు చూస్తా అని మీతో చప్పట్లు కొట్టించుకోవడానికి రాలే నేను చేసిన పనిని మీ చేతుల్లో పెట్టి మీ ఆశీర్వాదం అడగడం కోసం వచ్చాం మీ దగ్గరికి పని చేసుకొని వచ్చినా మీ దగ్గరికి మేము చేస్తామని మాటలు చెప్పడానికి రాలే చేసిన పనిని మీ చేతిలో పెట్టడానికే మీటింగ్ పెట్టినాం మీకు ఆ కాగిధం మీ చేతిలో పెట్టి మంచి రోజులు వచ్చినాయి శ్రావణ మాసం వచ్చింది కొబ్బరికాయ కొట్టి పని చాలు చేయింది అక్క చెల్లే అని చెప్పి చెప్పడం కోసం మీ దగ్గరికి వచ్చినాం ఇంకేదన్నా మిగిలొచ్చు బట్ రాబోయే రోజుల్లో వాటి మీద కూడా దృష్టి పెడదాం మెల్లమెల్లగా ఒకటొకటిగా ఇవాళ తెలంగాణ ముందుకు పోతుంది మన కేసీఆర్ నాయకత్వంలో మన టిఆర్ఎస్ ప్రభుత్వం దీన్ని ముందుకు తీసుకుపోతుంది దానికి మీ అందరి ఉంటే ఇంకా మేము కష్టపడి పనిచేస్తాం మీ కౌశిక్ రెడ్డి నాకు యాద్ చేస్తుండు ఆ జమ్మికుండ రోడ్ ఎట్లున్నదన్నా మోటార్ సైకిల్ మీద పోతే వాళ్ళ బట్టలు తెల్ల బట్టలు నలగైపోతాయి ఎన్ని రోజులైనా ఎవడు పట్టించుకోలే నీ దయ పట్టించుకో అంటుండు పట్టించుకోవాలన్నా అంత దుమ్ము దుమ్ము అవుతుంది మోటార్ సైకిల్ మీద పోతే ముంగట బస్సు వేయనంట పౌడర్ వేసినట్టు అవుతుంది అట ముఖానికి ఆరేండ్లైనా దాన్ని పట్టించుకున్న నాతులు లేడు ఏడేండ్లైంది చాలా తిప్పలైతుంది దాన్ని తొందరగా పూర్తి చేయమని మీ కౌశిక్ రెడ్డి గారు గుర్తు చేస్తున్నారు సరే నేను మీ కౌశిక్ రెడ్డి గారికి మీ అందరికీ మాట ఇస్తున్నా ఒక్క నెల లోపల ఆ రోడ్డు మొత్తం కూడా పూర్తి చేపిస్తా ఒకటే నెల లోపల మళ్ళా దుమ్ము తలగద్దిగా మీకు మీకు దాన్ని పూర్తి చేసి ఇస్తా మా కౌశిక్ మంచిగా యాజ్ చేసిండు అయితే రాంగానే యాడ్ చేస్తుంది కార్లకు చూసినవా మా రోడ్ ఎట్టుంది చూసినవా మా రోడ్ ఎత్తుందని ఆడికెళ్ళిడికి పదిసార్లు యాద్ చేసిండు నేను మర్చిపోయినా మళ్ళీ యాద చెప్తుండు ఏమైనా రోడ్ అంటుండు సరే ఆయనకు మీ మండలం అయినా కదా జరంత ప్రేమ ఉన్నది మా గెల్లు శ్రీనివాస్ యాదవ్ కూడా రాగా నాకు ఒకటే చెప్తున్నాడు అన్నా ఇబ్బంది అవుతుంది అన్నా మా రోడ్ చూడని నా కార్లో కూర్చొని మా గెల్లు శ్రీనివాస్ యాదవ్ కూడా జర ఈ రోడ్ జల్ చేపియాలన్నా జర చెప్పన్నా అని మా గెల్లు శ్రీనివాస్ యాదవ్ కూడా నన్ను ఆ నుంచి ఇందాక రాగా నా ఎంబడ కార్లో యాద్ చేసుకుంటూ వచ్చిండు బట్ తప్పకుండా చేయిస్తాను జర ఒక ఐదు నిమిషాలు మీరు అట్లనే కూర్చుంటే ఒక్కొక్క మండలాన్ని ఒక్కొక్క గ్రామాన్ని పిలిచి మీ చెక్కు మీ బిల్డింగ్ శాంక్షను మీ వడ్డీ లేని రుణం చెక్కు మూడు చెక్కులు మీ చేతిలో పెట్టం కొద్దిగా లేవకుండా ఒక ఐదు నిమిషాలు సహకరించాలని కోరుతూ జై తెలంగాణ థ్యాంక్ యూ సార్ ఇప్పుడు ఎంఎస్ అధ్యక్షురాలు మరియు ఓబీ మెంబర్స్ అందరూ కూడా డాయస్ మీదికి రావాలి వడ్డీ లేని రుణాలకు సంబంధించిన చెక్కు గౌరవ ముఖ్య అతిథులు మరియు మంత్రివర్యులు గారుల చేతుల మీదుగా తీసుకోవడం జరుగుతుంది వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమం గౌరవ సంక్షేమ శాఖ శాఖ మాతృవర్యులు కొప్పులేశ్వర్ గారు గంగుల కమలకర్ గారు అదేవిధంగా చెక్ తీసుకొని రండి మొత్తము ఐదు కోట్ల ముప్పై ఏడు లక్షల వడ్డీ లేని రుణాలు ఎంఎస్ ప్రెసిడెంట్ మరియు ఓపీ మెంబర్స్ ఇక్కడ రండి అమ్మా ఎంఎస్ ప్రెసిడెంట్ గారికి మరియు ఓబీ మెంబర్స్ అందరికీ కూడా అందజేయడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు బ్యాంక్ లింకేజ్ మొత్తము బ్యాంక్ లింకేజ్ పది కోట్ల రూపాయలు ఇప్పుడు ఏప్రిల్ ముప్పై ఒకటో తేదీ నుంచి ఇప్పటి వరకు వివిధ బ్యాంకుల సహకారంతో మండలంలో ఉన్న అన్ని అన్ని గ్రూపులకు పది కోట్ల వరకు బ్యాంకు లింకేజ్ వివిధ బ్యాంకుల సహకారంతో అందజేయడం జరిగింది అది కూడా మండల సమాఖ్య అధ్యక్షురాలు అందుకోవాల్సిందిగా కోరుచున్నాము అదేవిధంగా శ్రీనిధి రుణాలు నాలుగు కోట్ల వరకు మొత్తము మనం శ్రీనిధి రుణాలు కూడా వ్యక్తులకు సంఘాలలో ఉండి ఎవరికైతే సభ్యులకు అవసరం ఉన్నదో వారందరికీ కూడా వ్యక్తిగత రుణాలు స్త్రీనిధి రుణాలు అందజేయడం జరిగింది జీవనజ్యోతి మండల సమాఖ్యకు నాలుగు కోట్ల స్త్రీనిధి రుణాల చెక్కు పంపిణీ ముఖ్య అతిథుల చేతుల మీదుగా అందజేయడం జరుగుతుంది ఓకే ఇప్పుడు అందరికీ కూడా సార్ మీరు రావడానికి ముందే నేను కూడా చెప్పాను సార్ ప్రతి ఒక్కరికి వడ్డీ లేని రుణాలు ఏదైతే ఉందో ప్రతి ఒక్క సమా మీ ఎస్ఎస్జీ మెంబర్కి అందజేయడం జరుగుతుంది కాబట్టి సార్ ఒక్క నిమిషం సార్ మన మహిళలందరూ కూడా మీకు చిన్న సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు సార్ మీరు ఈరోజు వచ్చి ఇక్కడ దాదాపు వీణవంక మండలంలో ఇరవై కోట్ల వరకు రుణ రుణాలు అందజేసిన ఈరోజు విచ్చేసిన గౌరవ మంత్రివర్యులందరూ గంగుల కమలాకర్ గారికి